రావులపాలెంలో ఉగాది పండుగ సందర్భంగా రావులపాలెం సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీల్లో రెండో రోజు గురువారం ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకుల్ని ఆలోచింపచేశాయి. గతంలో ఎక్కడా ప్రదర్శించని కొత్త నాటికలను ఈ పోటీల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీంతో అధిక సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి నాటికలు తిలకిస్తున్నారు. చిన్నగా ఉత్సాహంతో ఆరంభమైన ఈ పరిషత్ దీని వెనకాల సంకల్పం ఏమో మా విక్టరీ వెంకటరెడ్డి గారిని అక్కడి నుంచి నేను దీనికి అంటే గౌరవాధ్యక్షుడిగా ఉంటూ వచ్చాను. దాదాపు 23 సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఈ నాటక పరిషత్తు ప్రారంభమైంది. చాలా మంచి నాటకాలు, పెద్ద నాటకాలు, చాలా ప్రయోగాత్మకాలు, చాలా రకాల నాటకాలు వేసాం. 23 ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రైజ్ మనీ చాలా పెంచాం. 3 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష ఇలాంటి స్థాయిలో, ఎందుకంటే కొత్త నాటకాలు, కొత్త రచనలు రావాలని మేము ఆశించిన స్థాయిలోనే నాటకాలు అన్నీ వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఫస్ట్ డే 600 మంది నుంచి నెక్స్ట్ డే దాదాపు 1400 మంది, ఇవాళ 3 రోజు ఇంకా చూడాలి ఎంతమంది వచ్చారో. నాటకాలు మాత్రం మేము అనుకున్న స్థాయిలో ఉన్నాయి. ఇంకా అతి త్వరలో అంటే ఇంకొక 1 గంటలో బహుమతి ప్రదానం జరుగుతుంది. నేను మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఇలాగ ఆటి పరిషత్తు ఆంధ్రదే 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఇంతవరకు లేదు నిర్వహణ. ఖచ్చితంగా నేను మరొకసారి ప్రేక్షకులు